చావకే ఎవరైనా వెంటారో పరువు పోతుంది సిగ్గుచేట ప్లీజ్ మమ్మీ ఇంకొంచెం సేపు పడుకో రాజ్యం పొద్దున్నే నీ చేతి వేడి కాఫీ పేపర్లో వేడివేడి న్యూస్ మా గొప్ప కాంబినేషన్ సీతారాం నీ కాఫీ చల్లారిపోతుంది అయ్యా ఈ ఆడలు పుట్టింటికి ఎందుకు పోతారా నీ బామ్మర్దికి నేర్పచ్చుగా ఈ పనులన్నీ ఆడు నేర్చుకునే టైప్ నేర్పే టైపు మీరే చూస్తున్నారుగా కాఫీ రెడీయా చూసారా ఆడు బామ్మర్ది కాదండి నాకు మొగుడు వాడు పేరుకేనయ్యా యోగి అనుభవంలో భోగి అరే నాని లేవరా ఈ వేళప్పుడు చదివితే అన్ని బుర్రకెక్కుతాయిరా నాని లేచావా ఏమిటి పిన్నిగారు మీ కలవరింత మన నీరు ఎక్కడున్నాడు ఊరు నుంచి ఇవాళే కదా రావాలి వివేకానంద గారికి రాజ్యం గారికి ఇష్టమైన బెల్లం హల్వా మా సీతారాం గారికి చకోడీలు డాక్టర్ గారికి జాంగ్రీలు ప్రియంవాద గారికి అత్తవరం అరిసెలు మరి నాకు మా ఐశ్వర్యకి పూల జడ వేసుకొని చూపించాలి మంచి ఫోటో తీస్తా ఓకే థాంక్ యూ నీరజ్ నీ మనసు వెన్నలాంటిదయ్యా మరి నాకు వెన్నుండలు తీసుకురమ్మని తీసుకొచ్చాడే నిన్న ఎలా మర్చిపోతానరా నీ వెన్నుండలు నీకు తీసుకొచ్చాను ఆ వివేకానంద్ గారు వేసవిలో చల్లగా ఉంటుందని మీ కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను బాగా తాగండి మామూలుగానే రాత్రులు పక్క తడిపేస్తున్నారు ఈకేని కొబ్బరి బొండాలు తాగితే నేను దుప్పట్లు ఉతకడానికి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు తెప్పించాలి ఏంటి మరి పబ్లిక్ గా రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని కూడా లేకుండా విషయం ఏమి కొత్తది కాదుగా మీరేం ఫీల్ అవ్వకండి ఇక్కడంతా మనవాళ్లే అవును గాని నాని మాణికమ్మ గారిని చూసి వచ్చావా మాణికమ్మ గారిని చూడలేదు కానీ మీ ఆయన గారు రెండో సెటప్ చూసా అబ్బా ఏం కేసును పట్టాడే ఇప్పటికీ సినిమా స్టార్ లా ఉంది ఆరోగ్యం బాగుందేరా ఆహా ఆ సంగతి నాకు తెలియదు కానీ పైకి మాత్రం జున్ను ముక్కలా ఉంది ఏంటే ఇందాక తాతయ్య సెటప్ గురించి అన్నానని ఫీల్ అయ్యావా పిచ్చోడా నువ్వు మాట్లాడితే నేను ఫీల్ అవ్వడం ఏంట్రా అయినా మీ తాతయ్య బయట ఆడాళ్ళతో సంబంధం పెట్టుకోవడం పెద్ద మొగతనంగా భావించేవాడు మీ నాన్న ఒక్కడేరా మీ వంశంలో తప్పు పుట్టాడు అంత మంచోడు కాబట్టి ఆ మాయదారి గోదారి మింగేసింది అమ్మా విమలమ్మ సీను పెంచకు సెంటిమెంట్ ఎక్కువైపోద్ది మీ నాన్న మీ అమ్మని తనతోనే తీసుకెళ్లిపోయాడు నువ్వు అనాథం అయిపోయావు ఇలా ఎన్నిసార్లు చెప్పేస్తావే చూడు నీకు ఇదే చెప్తున్నా నాకు అమ్మైనా నాన్నైనా దేవుడైనా ఆఖరికి దెయ్యమైనా అన్నీ నువ్వే తెలిసిందా తెలిసిందిలేరా అవునరా పుస్తకాలు బట్టుకెళ్ళావు ఈ నాలుగు రోజుల్లో ఏమన్నా చదివావా ఎక్కడే కోనసీమ అందాల చోట ఉందని సరిపోయింది ఇక చదివి ఎక్కడది నువ్వేం వర్రీ కాకు ఇక చదివే చదువు వంకాయ ఉప్పుశాప అదిరిందే ఏంట్రా నేను ఊర్లో లేనప్పుడు బండి ఆడావా సాడవట్లేదు ఏంటి నేనా నీ బండా మీ నాయనమ్మ దుమ్మేన పట్టిస్తుంది కానీ దుమ్ము దులుపుతానని ఒప్పుకోదురా బాబు ఇంకా సాడవలేదా అప్పట్లా టైం అయిపోతుంది తొందరగా కానీరా ఏడ్చావు కానీ వాళ్ళు ఏంటి ఎగ్జామ్ కెమిస్ట్రీ ఏడ్చావు చిన్న సడ పట్టచ్చు కదరా ఏడ్చావు నేను ఇవాళ ఊరి నుంచి వచ్చింది మా నాయనమ్మ తెలిసి చంపేస్తే మీ నాయనమ్మకి ఏదో చెప్పొచ్చు నీకు అలవాటే కదా అరే రమ్ము తెల్ల పేపర్ ఇచ్చేసి మన అడ్డకు వచ్చే సరే మధ్యాహ్నం వస్తాం ఓకే రెడీగా ఉంచండి అలాగేనండి మార్నింగ్ సార్ ఓ యువర్ బ్యాక్ నీరజ్ నీ నుంచి మేమంతా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ ఆగర్వంత ఉందో ఇది పోయింది అనుకో అప్పివ్వాలి మరి ఎప్పుడు నీకు అలవాటేగా వీడు పుస్తకాలనే కాదు పేక మొక్కలను కూడా సీరియస్ గానే స్టడీ చేస్తాడు మనం అంతేరా ఏం చేసినా సీరియస్ గా చేస్తాం సిన్సియర్ గా చేస్తాం
అట్టాకే ఉండాలి మరి ఇదేమో ఉచిత డేటి తేలిగ్గా ఆడితే కొంపలు ఆరిపోతాయి నాకు కనబడుతుంది జాగ్రత్త పెట్టు అదేం ఫోజయ్య బాబు ఆట మొదలైన కాడి నుంచి కాలు దింపలేదు మా మామయ్యకి కొంచెం ఫైల్స్ ప్రాబ్లం లే నార్మల్ వై దీని సంగతి నీకే తెలుసు మా వంశంలో అందరూ ఇట్టా కూర్చొనే జోతంలో లక్షలు సంపాదించారు అట్టగా బ్యాంక్ లాకర్లో ఎంత నొక్కిసో సర్లే ఉన్న పొలం బ్యాంకులో పెట్టేసి అప్పు తెచ్చి ఆడుతున్నాను అదేంటి దానికో కథ ఉందలే దమయంతని మావాడి సెటప్లే మాతో ప్రతిసారి ఆడేది అది ఎప్పుడు బయట ఒంటి మీద ఉంచుకునేది కాదు ఎప్పుడు జారేసేది అందరూ కళ్ళు మూసుకునేవాళ్ళా కళ్ళు మూసుకోవడమా మా ఎదవలంతా ముక్కలు చూడటం మానేసి దానంకే చూసేవాడు అది సందు చూసుకొని సల్లగా కావలసిన ముక్కలు ఎత్తిసి ప్రతి ఆట తెప్పిసేది అమ్మని అమ్మ బయటికెళ్ళి ఆడు అది మా దగ్గర గెలిచిన డబ్బులన్నీ పంచుకు తెప్పేవాళ్ళు ఓహో ఈసారి ఆ బ్యాస్ ఆడదాం ఇక్కడ పోగొట్టుకున్నంత రికవరీ చేసుకుంటా షో ఛే నలభై ఏడు పాయింట్లు ఈ రోజుకి ఆఖరి వంద తీసుకో విను ఏం కాసి ఇంట్లోకి ఎవరిని వస్తున్నారా పండుగ వెళ్ళిన తర్వాత వస్తారనుకుంటా కొన్నాళ్ళు రాకుండా చూసుకోరా బాబు నేనేం చేస్తానండి ఆ వచ్చేవాళ్ళకి ఇంట్లో దయ్యాలు నేను చెప్పు ఆ వచ్చేవాడు మిలిటరీ మనిషి అండి మిలిటరీ వాడు అయితే దయ్యాలు భయపడ్డేటి ఓ పంచాయ్ ఈ ఇంటి వాడు కూడా మిలిటరీ వాడే దయ్యమై తిరుగుతున్నాడు అని ఆడితే చెప్పు దెబ్బకు బారిపోతాడు నవ్వకరా బాబు నిజంగా దయ్యాలున్నా దడుచుకుంటాయి డీల్ షా తిప్పితే నువ్వు తిప్తా లేదంటే ఇడి తిప్తున్నాడు ఈసారి ప్యాకే రేయ్ నా డబ్బులు రికవర్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలను కే ప్యాక్ చెప్తాను ఏమండి ఐశ్వర్య ఎక్కడా పోల్ జడేసుకుందా నీకు చూపిద్దామని ఇప్పటిదాకా చూసి చూసి పడుకుంది టైం ఎంత అయిందో తెలుసా ఎక్కడికెళ్ళావు ఇప్పటిదాకా అకాడమీకి రే నేను తహసీల్దార్ చిట్టినీడు సర్వేశ్వరరావు తల్లినిరా నిజాన్ని పసిగట్టడం నాకు వేరుశనగ పప్పులు నవ్విలినంత ఈజీ ఏంటో నువ్వు మొన్న నాలుగు రోజులు ఊర్లో లేను కదా అకాడమీ వాళ్ళు టెస్టులు పెట్టారు వాడు పరీక్షలు రాస్తుంటే నువ్వేం చేస్తున్నావురా అది వీళ్ళ ప్రిన్సిపల్ తోటి గగోళం వాయుగోళం గదరగోళం భూగోళం అని చేతుల పద్మలు ఉంటే చాలా గందరగోళం కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు బామ్మర్ది నువ్వు ప్రిన్సిపాల్ డిస్కషన్ అది మమ్మల్ని నమ్మమంటావు నమ్మవా నమ్మబోదు మానే అయినా మా నాన్న దగ్గర పెద్ద ఎత్తున కట్నం తీసుకుని ఇంట్లో కూర్చొని ఐదు రూపాయలు వడ్డీ తిప్పుకుంటున్నావు నీకేం తెలుసు మేము ఎంత షేన్ అవుతున్నావు ఎరా అవును ఇంతకేముండవు బలాదూరుగా తిరిగే వాడికి ఏ పూటకప్పుడు ఫ్రెష్ గా వండరు పొద్దునుండి అన్ని అలాగే ఉన్నాయి తిని తగలడు ఏంటి సర్దుకులు పెడతావా మా అక్కకి ఫోన్ చేసి చెప్తా మాట్లాడితే ఇదోటి విమలమ్మ గారు కోపంలో ఉన్నట్టున్నారు బాగా తలనొప్పిగా ఉంది ఒక కప్పు కాఫీ పెట్టు నీ చేతి కాఫీ అమృతంలా ఉంటది ఈ మాటలకేం తక్కువ లేదు టీపై మీద రామూర్తి రాసిన ఉత్తరం ఉంది చదువు అలాగే అమ్మ విమలమ్మ పాద పద్మలకు మీ విధేయుడు రామూర్తి నమస్కరించి రాయినది మొన్న నీరజ్ బాబు గారితో కౌలు తాలూకు 2,40,000 పంపాను ఆ పంటలో మాకు బాగానే మిగిలింది మా కుటుంబం ఇంత సుఖంగా నిశ్చింతగా బతకడానికి మన తహసీల్దార్ బాబు సర్వేశ్వరరావు గారి చల్లని మనస్సే కారణం మన చిన్నబాబు గారు కలెక్టర్ పరీక్ష కూర్చుంటున్నానని చెప్పారు పరీక్ష పాస్ అయ్యి బాబు కూడా వారి తండ్రిలాగే ఎందరో పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాం నువ్వు గొప్పవాడి అవుతావని నేనే కాదు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసుకో బుద్ధిగా ఉండడం ఒక లక్షణం కాదు అవసరం చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి కానీ నియంత్రించుకోవడానికి మనసు ఒక్కటే ఉంటుంది దాన్నెప్పుడు అదుపులో పెట్టుకోవాలి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ముఖ్యం Turn it up.